కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ సంచారిణి దీపశిఖ. రచయిత గొప్ప కవి, సాహిత్య విమర్శకులు శ్రీ ఆవంశ సోమసుందర్ గారు. వీరి గురించిన వివరాలన్నీ డిస్క్రిప్షన్లో పొందుపరిచాను, గమనించగలరు. ఈ కథ గురించి శ్రీ ఆవంశ సోమసుందర్ గారి మాటల్లోనే చెప్పాలంటే, ఇది నేను చాలా కష్టపడి రాసిన కథ, జానికమ్మ నాకు తెలుసు. 20 ఏళ్లకే వైధవ్యం ప్రాప్తించిన దురదృష్టవంతురాలు, సంతానం లేదు, చాలా నియమబద్ధమైన జీవితం గడిపింది. మానవ జీవితంలో తల్లితనం ఎంత గొప్పదో కదా. తనకు నచ్చిన వాళ్ళందరినీ తన పిల్లలుగా అభిమానిస్తూ పవిత్ర జీవితం గడిపింది. అంతర్లీనంగా నా రక్తగతమైన మదర్ ఫిక్సేషన్ ఉండనే ఉంది. కథ రాసే వరకు తట్టి కొట్టి సలిపింది అంటారు. మరి వినండి, డాక్టర్ ఆవంశ సోమసుందర్ గారు రచించిన కథ సంచారిణి దీపశిఖ. నిండా ములిగిన వాడికి చలేమిటమ్మా. సరిగ్గా ఇదే మాట మా అమ్మమ్మ నోట ఎన్నిసార్లు విన్నానో చెప్పలేను. ఏ సంభాషణైనా ఆ మాటతోనే ముగిస్తూ ఉండేదావిడ. ఇంకా ఆ మాట అనబోతోంది అనగానే వెంటనే నాకు తెలిసిపోయేది. నాకు అంతగా అలవాటైపోయాయి ఆవిడ హావభావ విశేషాలు. వాక్యం చివరిలో అయ్యో అంటూ ఒక రాగాలాపన చేసేది, గెడ్డం మీదకి చూపుడు వేలు పోనిచ్చేది, అంతే. దానితో ఆవిడ సంభాషణకు ఒక ముగింపు తేబోతోందని, నిండా ములిగిన వాడికి చలేమిటమ్మా అని అనబోతోందని నాకిట్టే తెలిసిపోయేది. సంభాషణ ఆ మాటతో త్రుంచడమంటూ జరిగేదే గాని మళ్ళీ వెంటనే ప్రారంభించదని ఎప్పుడూ అనుకోకూడదు. నిజానికి నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఈ మాట విన్నది మా అమ్మమ్మ నోటి నుంచే. అప్పటికి నాకు సరిగ్గా 6 ఏళ్ళుంటాయి. అంతకుముందు ఆవిడ్ని నేను చూడనూ లేదు, ఆ మాట విననూ లేదు. ఆ మాట వినగానే నాకేదో గొప్ప విషయం బోధపడనట్లుగా అనిపించింది. ఒక మహాచిత్రమేదో కనిపించి కనిపించినట్లు దృశ్యాదృశ్యంగా లీలగా కదిలిపోయింది. అసలు ఆవిడ్ని మొదటిసారి చూడడమే ఒక సుందరానుభూతి. సన్నగా, పచ్చగా, దాదాపు నా అంత పొట్టిగా ఉండేదావిడ. ఆవిడ జుత్తు ఎంత తెల్లగా ఉండేదో చెప్పలేను. అంతకన్నా తెల్లని బట్టకట్టేది. ఆవిడ రూపం, నడత, ఆవిడ వ్యవహారాలన్నీ ఎంతో ఆకర్షణ కలిగించేవి నాకు. ఆవిడ మా ఇంటికి వచ్చిందంటే చాలు, ఆవిడ్ని చూస్తూ కూడా అంటిపెట్టుకు తిరగడమే నా పని. నాకెంత సంబరంగా ఉండేదో. ఆవిడ నుంచి విడిపడి ఉండడానికి నాకొక్క నిమిషం తీరికుండేది కాదు. ఆవిడ ప్రతి పని పరిశీలించేవాడిని. ఆవిడ అందమైన ముఖాన్ని రెప్పవాల్చకుండా
పరీక్షిస్తూ ఉండేవాణ్ణి. నేను ఆవిడ అమ్మమ్మగారిని అంటున్నానంటే మా అమ్మకేమీ ఆవిడ తల్లి కాదు. ఆ సంగతి మరికొన్నాళ్ళకు కానీ తెలియలేదు. అలా అనడం పెద్దది కదా అని వట్టినే వరసకేనట. ఆ సంగతులన్నీ మా అమ్మ నాకు చెబుతూ ఉంటే నాకెంత ఆశ్చర్యం కలిగిందో. ఇంతకీ మా అమ్మకు ఆవిడ ఒక స్నేహితురాలు మాత్రమేనట. వయసులో బాగా పెద్దది కావటం వల్ల పిన్ని అని పిలిచేది మా అమ్మ. నన్ను అమ్మమ్మ అని పిలవమని ఆవిడే చెప్పింది. మా అమ్మమ్మగారు తరచుగా మా ఇంటికి వచ్చేది. అంటే మరీ తరచుగా అని కాదు, ఏడాదికి కనీసం 2 సార్లైనా తప్పకుండా వచ్చేది. వచ్చినప్పుడల్లా నెల 2 నెలలు ఉండి మరీ వెళ్ళేది. ముఖ్యంగా శివరాత్రి ముందు తప్పకుండా వచ్చేది. మా ఊళ్ళో ఈశ్వరుడికి గొప్ప తీర్థం జరిగేది మరి. అప్పుడు ఆవిడ వచ్చిందంటే నాకెంత సంబరంగా ఉండేదో. జేబు నిండా డబ్బులు గలగల్లాడేవి మరి. ఆవిడ రావడమే విచిత్రంగా వచ్చేది. ఒక పాత ట్రంకు పెట్టే నిలువుగా ఉండి తలవైపుగా 2 ప్రక్కలకి మూతలు తెరుచుకునే పెట్టే తెచ్చుకునేది. అలాంటి పెట్టి మళ్ళీ నేను ఎక్కడా చూడలేదు. అది మళ్ళీ మళ్ళీ నల్లరంగు పూసినట్లుండేది. దానికి పెద్ద తాళం కప్ప వేసేదా కానీ ఎందుకో చుట్టూ బలమైన తాడు బిగించేది. మూత విడిగా ఉండే తాటాకు బుట్ట కూడా తెచ్చుకునేది. దాని నిండా రకరకాల చిల్లర సామాన్లు ఉండేవి. దేవుడు పెట్టే ఆవు నేతి సీసా, అక్షంతల డబ్బా, ఒత్తుల డబ్బా, రుద్రాక్షమాల, అబ్బా ఎన్ని సామాన్లుండేవో. విప్రవినోదుడి సంచిలాగా దాని నిండా రకరకాల విచిత్ర సామాగ్రి. నాకు పనికొచ్చేవేమైనా ఉండేవేమో వెతుకుదామని ప్రయత్నిస్తే దెబ్బలాడింది. ఈ రెండూ కాక మరొక చేతి సంచి కూడా ఉండేది. అందులో డబ్బులు వేసుకునే సిల్కు గుడ్డ సంచి, ఒక మందు సీసా, ఒక వెండి గ్లాసు, ఒక పాత గుడ్డ తప్పకుండా ఉండేవి. ఆవిడ ఎప్పుడూ సంచారంలోనే ఉంటుందని, కావలసిన సామానంతా కూడానే ఉంటుందని తర్వాత మా అమ్మ చెప్పింది. ఆవిడకొక స్థిర నివాసం అంటూ లేదని, అక్కడో నెల అక్కడో 2 నెలల్లో గడిపేస్తుందని మా అమ్మ చెప్పింది. బహుశా మా ఇంటి దగ్గర జరిగినట్లే ఆవిడకు ప్రతి చోట ఎంతో మర్యాద జరుగుతుంది కావోలనిపించింది నాకు. ఆవిడ తెల్లని జుత్తు కెరటాలుగా దిగజారుతూ ఉంటే అప్పుడప్పుడు వేలుముడి వేసుకునేది. అంత ముదిమిలోనూ ఎంతో అందంగా మెరిసేదామె మొగం. కళ్ళకి వెండి ఫ్రేమ్ కళ్ళద్దాలుండేవి. అవి చింతపిక్క దళసరిలో ఉండేవి. ఆవిడ గురించి మరో విచిత్రం ఏమిటంటే, ఆవిడెప్పుడు అన్నం తినేది కాదు. 5 మినపగారెలు స్వయంగా నేతితో వేయించుకునేది. తన వెండి గ్లాసుతో గ్లాసుడు కాఫీ తాగేది. రాత్రికి అది లేదు, ఒక గ్లాసుడు పాలు త్రాగేదంతే. మందు పుచ్చుకున్నా మంచినీళ్ళు త్రాగినా ఆ గ్లాస్ తప్ప మరోటి ముట్టుకునేది కాదు. ఆవిడెనపెట్టెలో కావలసినంత డబ్బు తప్పకుండా అట్టడుగున దాచుకునేది. ఇంతకీ ఆవిడ పేరే చెప్పడం మరిచాను, జానికమ్మ గారు. బహుశా నాకు కొంచెం తెలిసాక అదే మొదటిసారేమో. ఒక శుక్రవారం సాయంత్రం వచ్చింది. ఎల్లుండే శివరాత్రి. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆవిడ్ని చూడగానే నాకెంతో ఆనందం కలిగింది. ఎగిరి గంతు వేశానన్నా తప్పులేదు. పెరట్లో పనిచేసుకుంటున్న మా అమ్మ దగ్గరికి ఒక్క పరుగులో వెళ్ళి ఈ శుభవార్త అందించాను. మా అమ్మ కూడా చేతులేలా కడుక్కోకుండానే వచ్చేసింది. అయ్యో జానికమ్మ పిన్ని, ఈ మాటింత ఆలస్యం చేశావేమమ్మా, రోజూ నిన్ను గురించే తలుచుకుంటున్నా అంటూ అమ్మమ్మని లోపలికి ఆహ్వానించింది. వచ్చిన దగ్గర నుంచి అమ్మమ్మ రాజేశ్వరికి ఎంత జబ్బు చేసిందో, ఎన్ని ఇబ్బందుల్లో పడిపోయిందో ఎన్నెన్నో సంగతులు చెప్పింది. ఆవిడ కబుర్లు వింటూ అమ్మ 1-2 సార్లు కంటతడి కూడా పెట్టుకుంది. ఆ రాజేశ్వరి ఎవరో మరి. మా అమ్మమ్మ వచ్చిన రాత్రే గుళ్ళో కళ్యాణం. సోమేశ్వర స్వామికి అమ్మవారికి కళ్యాణం అర్ధరాత్రి ఎప్పుడో జరుగుతుంది. నన్ను తీసుకువెళ్లకుండా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఉదయం లేచి నా పనులు చూసుకుని హై స్కూల్కు వెళ్ళిపోయాను. ఆవేళ సాయంత్రం. నేనప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. ఒరే కుర్ర నాగమ్మ, ఇలా రా అంది అమ్మమ్మ. నన్ను నాగమ్మ అనడం ఎందుకో, ఆ మాటకు అర్థం ఏమిటో నాకు ఇప్పటికీ తెలియలేదు. తీర్థంలోకి వెళ్ళి ఏమైనా కొనుక్కోవురా అంది. ఎందుకు అన్నాను బుంగమూతి పెట్టి. నన్ను లేపి కళ్యాణానికి తీసుకెళ్లలేదని
నాకు అసలే ఆ రోజంతా కోపంగా ఉంది. అదేమిట్రా అలా అంటావు? ఓరి వెర్రి నాగమ్మ, దేవుడు పెళ్ళి అయింది కదరా, మరి కుర్రాళ్ళంతా అవి ఇవి కొనుక్కొని సరదాగా ఉండాలి అంది అమ్మమ్మ. నన్ను తీసుకెళ్లారేమిటి మహా? నేను కళ్యాణం చూశానా ఏమన్నానా? నేనేం కొనుక్కోను అన్నాను కోపం ఇంకా పోనట్టు. ఓరి అదా నీ అఘాయిత్యం కూలా, నువ్వింకా కుర్రనాగమ్మవి కదరా, నిద్ర లేపితే జబ్బు చేస్తుందని మేమే వెళ్ళాంరా. అంతే, కోపగించుకోకూడదు. మేమంటావా పెద్దవాళ్ళం, నిండా ములిగిన వాళ్ళకి చలేమిటని అంటూ జానకమ్మ గారు కోక కొంగుకి ముడివేసుకుని రొంటికి తోపుకున్న మూట విప్పింది. ఒక రూపాయి నా చేతిలో పెట్టింది. అమ్మ బాబోయ్, రూపాయి ఎందుకమ్మమ్మా అన్నాను పెద్దగా ఆశ్చర్యపోతూ. ఏడిసావులేవోయ్, తీసుకో, పెద్దవాడు అవుతున్నావా, పెద్ద క్లాసుల్లోకి వస్తున్నావా, వెధవ రూపాయికేముందిరా, తీసుకో బాబు అంటూ కుడిచేయి గెడ్డానికి తగిలించింది. మళ్ళీ తన మాట అంటుందేమోనని చప్పున తీసేసుకున్నాను. అమ్మమ్మ మాటలింకా నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఆవిడ మాట్లాడే తీరు చక్కగా పాడుతున్నట్లుండేది. ఆమె గొంతు నా గుండెల్లో గిరిగిరాలు తిరిగేది. ఏవో రంగురంగుల బొమ్మలు కన్నుల ముందు కదిలిపోతున్నట్లుండేది. ఆమె ఎప్పుడూ నిర్విచారంగా ధీమాగా గడిపేది. డబ్బు దశకం అంటే వీసమెత్తు కాతరలేనట్లే ఉండేది. కానీ ఎందుకో ఆ ఊత పదం ఉచ్చరిస్తున్నప్పుడు మాత్రం ఆమె అందమైన కన్నుల వెనక దిగులు క్రీనీడలేవో తారట్లాడుతున్నట్లే అనిపించేది. పచ్చని నుదురు మీద నల్లని మబ్బు తునుక ఏదో కదిలిపోతున్నట్లు కనిపించేది. అవి నిజంగా దిగులు నీడలేనని, గుండెల్లో ఉండ చుట్టుకుని ఉన్న దుఃఖాన్ని ఊదిపారేయడానికే అమ్మమ్మ అస్తమాను ఈ ఊత పదాన్ని ఉచ్చరిస్తుందని పోల్చుకుందుకు మరో 6 ఏళ్ళు పట్టిందేమో నాకు. అమ్మమ్మ అచ్చంగా రూపాయి నా చేతిలో పెట్టిందా? నాకు మాత్రం పూర్తిగా ఖర్చు చేయడం ఇష్టం అవ్వలేదు. మా ప్రక్కింటి శంకరం, నేను తీర్థంలోకి వెళ్ళాం, అంతా తిరిగాం. ఇద్దరికీ చెరు పావలా ఖర్చు పెట్టాను. తీర్థంలో ఏమున్నాయి? రోజు మా బజార్లో కనిపించే వస్తువులే. పైగా చదువుతున్నది ఫస్ట్ వారమైనా అప్పటికే నా మీద పెద్దరికపు మేలిముసుగు కప్పబడుతోంది. ఏ ఆట వస్తువు కొనుక్కోవాలనిపించలేదు. తిరిగి ఇంటికి వచ్చి మిగిలిన 1/2 రూపాయి అమ్మమ్మ చేతికి ఇవ్వబోతే తిరిగి తనకివ్వకూడదంటుందే గాని ససేమిరా పుచ్చుకోలేదు. పైగా ఇదేమిటో సుశీలమ్మ, నీ కొడుకు డబ్బులిస్తే ఖర్చు చేసుకోవడం చేతగాని పెయ్యమ్మ పుట్టాడేమే, ఇలాగైతే ఎలా బ్రతుకుతాడమ్మా, మగవాడు బాగానే తయారు చేస్తున్నావాణ్ణి అంది అమ్మమ్మ దీర్ఘాలు తీస్తూ. అమ్మ ఒకటే నవ్వు. అవును పిన్ని, వాడేమీ బయట కొనుక్కోడు, కావలసిందేదో నేనే చేసి పెడతానుగా అంది సంబరపడిపోతూ అమ్మ. అమ్మమ్మ మాత్రం నన్ను పొగుడుతోందో నిజంగా నా చేతకానితనానికి తిడుతోందో నాకు తెలియనేలేదు. తెల్లబోతుంటే అమ్మమ్మ నన్ను తన దగ్గరగా లాక్కుంది. గడ్డం క్రింద చేయి పెట్టి గట్టిగా నొక్కి ముద్దు పెట్టుకుంది. ఏమరా అయ్యవార్లు అంటూ పకాలున్న నవ్వింది. నవ్వు అంటే అమ్మమ్మదే నవ్వు, ఎంత బాగుంటుందని. సముద్రపొడ్డున చంద్రోదయంలా మగవంతా పరుచుకొని పరవళ్ళు త్రొక్కుతుంది. చూడటానికి నాకెంత హాయిగా ఉంటుందో. శివరాత్రి సంబరం ముగిసింది. అమ్మమ్మ ప్రయాణం ఇంకా దగ్గర పడింది. ఒకనాడు ఉదయమే అకస్మాత్తుగా మా అమ్మ అడిగింది, అవునుగాని పిన్ని, ఈ వయసులో ఇలా నువ్వు ప్రయాణాలు చేయకపోతే నా దగ్గరుండిపోకూడదమ్మా, నీ చాదస్తం గాని అసలే నీకు నీరసం. అందులోకి ఈ మధ్య సుస్తి, ఎందుకు చెప్పు అంది అమ్మ ఎంతో ఆప్యాయంగా, ఎంతో అర్ద్రంగా. వెంటనే అమ్మమ్మ అందుకుంది, అదేమిటో అలా అంటావు, నువ్వు ఒక్కర్తవే కూతురువా ఏమన్నానా, నీలాంటి 10 మంది కూతుళ్ళు, జమాజట్టిల్లాంటి 4 కొడుకులు, మీ అందరికీ నేను కాకపోతే ఎవరున్నారే, అందరినీ ఒక కంట చూసుకోకపోతే ఎలా చెప్పమ్మా అంటూ
కన్నుల నిండా కరుణ కురిపించింది. అమ్మమ్మ కళ్ళు మంచు బిందువులానిన గులాబీ పువ్వుల్లా మెరిశాయి. నిజమేననుకో, కానీ నీకు ఓపికేదమ్మా? నాకు ఓపికేమిటే? నీ పిచ్చి గాని. పిచ్చుక్కున్న ఓపిక పిచ్చుక్కుంటే ఏనుక్కున్న ఓపిక ఏనుక్కి ఉంటుంది. అయినా నాకేం వచ్చిందని? అది కాదు పిన్ని, నా దగ్గర విశ్రాంతిగా ఉండి నా చేత సేవ చేయించుకుంటే పోలేదు అంది అమ్మ. ఏమిటోనే, నా పిల్లలంతా అలాగే అంటారే, కానీ ఎవరిని చూడకపోతే ఎలా గడుస్తుంది నాకు? అయినా నీ ప్రేమ గాని. నిండా ములిగిన వారికి చలేమిటే అంటూ తుంపేసింది అమ్మమ్మ. అమ్మమ్మ అస్తమాను అనే ఆ మాట ఉత్త ఊత పదమే అనుకునేవాడిని. దాని నిండా బరువు బాధ ఉందని నాకు తెలీదు. ఆ చివరి మాటతో అమ్మమ్మ అలా తుంపేసరికి అమ్మ కన్నులొక్కసారిగా జలజల నీరు కురిపించనారంభించాయి. అప్పుడు కొంత తెలిసింది నాకు. అమ్మమ్మ కొండంత ధైర్యంగా గొంతు సంభాళించుకుంది. ఛ, వెర్రి మొహమా, అలా కంటి తడి పెట్టుకోవచ్చా? నేనుండగా? అయినా నాకేమొచ్చిందమ్మా నీ వెర్రి కానీ అంటూ అమ్మ చుబుకం మృదువుగా పుణికింది. ముద్దు పెట్టుకుంది అమ్మమ్మ. పెద్దవాళ్ళని పెద్దవాళ్లే ముద్దు పెట్టుకోవడం అంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ సంభాషణ నాకు అర్థమైనట్లే ఉంది, కానీ వివరించుకుంటే ఏమీ బోధపడలేదు. ఎంతో విచిత్రంగా మాత్రం తోచింది నాకు. మళ్ళీ అమ్మమ్మే అందుకుంది, నా మాట నమ్ము వెర్రి తల్లి, నాకు చావు రాదే, గాభరా పడతావెందుకే నా తల్లి? నేనేమి చెయ్యాలో ఎప్పుడు కనుమూయ్యాలో ఆ మహారాజే నిర్ణయించి వెళ్ళిపోయారే. ఏమిటా మాటలు పిన్ని, చావు గురించి ఎవరన్నారు ఇప్పుడు? సరిగ్గా ఈ మాటలు మా అమ్మ అంటున్నప్పుడే బయట నుంచి వాసు వాసు అంటూ కేకలు వినిపించాయి. ఒక్క పరుగులో వీధిలోకి వచ్చాను. ఇంకెవరు? శంకరంగాడే. పెద్ద రాజకార్యం ములిగిపోతున్నట్లు ఎందుకు? వాణ్ణి పంపేసి ఎంతో ఆదుర్దాతో ఇంట్లోకి వచ్చాను. మా అమ్మ వంట పని చూసుకుంటుంది. అమ్మమ్మ కుంపటి మీద గారెలు వేసుకుంటుంది. ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఫలహారం చేసి కాఫీ తాగింది అమ్మమ్మ. నేనలా దేవాలయానికి వెళ్ళి కళ్యాణమూర్తిని దర్శనం చేసుకువస్తానే, తొందరగా వచ్చేస్తాలే అంది. అమ్మ ఏమీ మాట్లాడలేదు, నిలువుగుడ్లతో చూసింది. ఆనక విడదం కాదుటే పిన్ని అంది యథాలాపంగా. అమ్మమ్మ జవాబు చెప్పనేలేదు. అప్పుడే నేల వదిలి గాలిలోకి ఎగరబోతున్న రాజహంసల ఠీవిగా కదిలిపోయింది అమ్మమ్మ. నాకేమీ తోచింది కాదు. పుస్తకం పట్టుకున్నానే కానీ కన్నుల అక్షరాల మీద వాలడం లేదు. చేతిలో పుస్తకం మాటే మర్చిపోయాను. అమ్మ దగ్గర కూర్చున్నాను. అమ్మమ్మ జీవితం ఒక రహస్య మందిరంలా తోచింది. అమ్మను అడిగి తెలుసుకోవాలనిపించింది. తీరా అడిగితే చెబుతుందో, నీకెందుకు ఇవన్నీ అంటూ కసురుతుందో. ఏమైనా ఉండబట్టలేకపోయాను. ఎలా అడగాలో ఆలోచించాను. ఆమె ఏదో ఆలోచనలో కొట్టుకుంటోంది. అమ్మా అన్నాను తటపటాయిస్తూ. ఏం బాబు అందమ్మ. అమ్మ కంఠంలో చిరాకు లేదు, ఏదో బరువు మాత్రం జీరగా పలుకుతోంది. అమ్మమ్మకి 10 మంది కూతుళ్ళా అమ్మా అన్నాను. అబ్బే, అది కాదురా బాబు, అమ్మమ్మకి అసలు సొంత పిల్లలు లేనే లేరు, అంతా నాకులాగా స్నేహితులే. మన ఇంటికి ఎప్పుడు వాళ్ళు రారే? అమ్మమ్మ నీకు అచ్చంగా పిన్ని కాదా అంటూ ఆతుర్తతో ప్రశ్న మీద ప్రశ్న వేశాను. కాదురా బాబు, అమ్మమ్మ భర్త తాతయ్య గారు చనిపోయేసరికి అమ్మమ్మకి 22 ఏళ్ళు. ఆయన 37 రాకుండానే చనిపోయారు. అమ్మమ్మని ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకునేవారు. అమ్మమ్మకి 10 ఎకరాల మాగాణి భూమి, తునిలో 1 ఇల్లు రాసి ఇచ్చారట. ఇష్టమైతే ఎవరినైనా దత్తు చేసుకోమన్నారట. తాతగారంటే అమ్మమ్మకెంతో ప్రేమ. ఆయన పోయిన నాటి నుంచి
అమ్మమ్మ దేవతలా బ్రతుకుతోంది. ఏ కళను ఉందో కానీ అమ్మమ్మ కథ సాధ్యమైనంత వివరంగా చెప్తోందమ్మ. తాతయ్య గారు పోయినట్ నుంచి అమ్మమ్మ ఆయన్నే ధ్యానిస్తూ తనకు నచ్చిన వాళ్ళందరినీ తన పిల్లలుగా ప్రేమిస్తూ ఇంతకాలం నిష్కళంక పవిత్ర జీవితం గడుపుతోంది అమ్మమ్మ. ఇప్పుడు అమ్మమ్మకి 75 ఏళ్ళు అయినా తన పిల్లల దగ్గరకు మామూలు సంచారం మానదు. తనకు తాతగారిచ్చిన మాగాణి 10 ఎకరాల మీద వచ్చే ఆదాయం తన బిడ్డలందరికీ పుష్కలంగా ఖర్చు చేస్తుంది. కూతుర్ని కని తన పినతల్లి చనిపోతే లక్ష్మీదేవమ్మను పెంచి పెద్ద చేసింది. యుక్త వయసు రాగానే తగిన వరుణ్ణి వెతికి పెళ్లి చేసింది. ఆ లక్ష్మీదేవమ్మను మొదటి కూతురుగాను ఆమె భర్త లక్ష్మీపతి గారిని మొదటి కుమారుడుగాను స్వీకరించింది. లక్ష్మీపతి గారు యోగ్యుడే గాని సంపన్న కుటుంబానికి చెందినవాడు కాదు. ఆయన కోసం కొంత భూమి అమ్మి ధాన్యం మిల్లు పెట్టించింది. అదే తునిలో మొట్టమొదటి మిల్లు. ఆయన వ్యాపారంలో బాగా లాభాలు సంపాదించి అమ్మమ్మ ఇంటిని మేడగా మార్చాడు. మేడ పై అంతస్తు అమ్మమ్మే వాడుకుంటుంది. లక్ష్మీపతి గారి సంపత్తి తామర తంపరగా పొంగింది. ఆయన ఇప్పుడు మరో నూనె మిల్లు కూడా పెట్టారు. తునిలో విపరీతమైన పేరు ప్రతిష్టలు ఆర్జించారాయన. ఇంత చేసినా తన ఇంటిని తన సొంతంగా ఆయన ఎప్పుడూ భావించరు. జానికమ్మ గారి ఆజ్ఞ పొందనిదే ఏ పని చేయడు. వారికి మొదట అమ్మాయి పుట్టింది. జానికమ్మ గారి పేరే పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. అమ్మమ్మ మరో కూతురు గునిపూడి భీమారంలో ఉంది. ఆమె దూరబంధువు, అంటే తాతయ్య గారి పెత్తండ్రి కుమారుడి ఏకైక కుమార్తె. ఆమె పెళ్ళినాటికే తండ్రి సవతి తల్లి చెప్పినట్టల్లా చేసి ఆస్తి పాడు చేశాడు. ఆ కూతురు పెళ్లి కూడా జానికమ్మ గారే చేసింది. ఇలాగే అమ్మమ్మ కూతుళ్ళంతా తలో ఊర్లోనూ ఉన్నారు. అమ్మా, మరి నువ్వెలా కూతురువయ్యావు అని ఆశ్చర్యపోతూ అడిగాను. ఏముంది, మా నాన్నగారికి లక్ష్మీపతి గారికి ప్రాణస్నేహం. మా నాన్నగారి సలహా తీసుకుందే లక్ష్మీపతి గారు ఏ పని చేసేవారు కాదు. మనం భీమవరపుకోట వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తునిలో వారింట మకాన్ చేసుకునేవారం. పైగా నేను 7 వయసు పాపగా ఉన్నప్పుడే మా అమ్మ పోయింది. అప్పుడు జానికమ్మ గారు మా నాన్నగారిని ఓదార్చడానికి అక్కడికి వెళ్ళారు. అప్పారావు, నువ్వేం దిగులు పడకు, చక్కగా మళ్ళీ పెళ్లి చేసుకో. చంటితాని సంగతి అంటావా, నువ్వు కన్నావే గానీ ఈ రోజు నుంచి అది నా కూతురు, దాని సంగతి నేను చూసుకుంటా అందట అమ్మమ్మ. అమ్మమ్మకి మా నాన్నగారు 2వ కొడుకు, నేను 3వ కూతురుని అందమ్మ. మరింత ఆశ్చర్యం కలిగింది నాకు. అప్పటి మనుషులు, వాళ్ళ మమకారాలు ఎంత విచిత్రమో. అమ్మమ్మ మేము ఒక శాఖ వాళ్ళమైనా కామని నాకు మరికొంతకాలానికి కానీ తెలియలేదు. ఎప్పుడు చేతిమొయ్య డబ్బు, 10 మందికి తానే ఖర్చు చేయడమే తప్ప ఎవరి దగ్గర నుంచి ఒక్క నూలు పోగైనా తీసుకుని ఎరగదమ్మమ్మ. మనిషి బక్క పల్చగా పీలగా ఉండేదా, కానీ ఆవిడ ప్రేమ మాత్రం ఆకాశం అంత విశాలం. ఆ మహారాజు నాకింత ఆస్తి ఇచ్చి వెళ్ళిపోయారా, ఇంతమంది పిల్లల్ని భగవంతుడు ఇవ్వకపోతే ఏం చేసుకుందును. నాకు లోటేమిటి సుశీలమ్మ తల్లి, నాకు 14 ఇళ్ళున్నాయి, ఎవరికి ఏ లోటు లేదు, నాకేమిటి దిగులు అంటూనే అమ్మమ్మ ఆవేళ కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మమ్మ దేవాలయం నుంచి తిరిగి వచ్చే వరకు మా అమ్మ ఆవిడ కథ చెబుతూనే ఉంది. అమ్మో, అమ్మమ్మకెంత పెద్ద కథ ఉందో. అమ్మమ్మ వచ్చేసరికి మా ఇద్దరి భోజనాలు అయిపోయాయి. సామాన్లు సర్దుకోవడం, ఇల్లు కడుక్కోవడం ముగించిందమ్మ. వస్తూనే అమ్మమ్మ, అదేమి తల్లి, ఇంకా నడుము వాల్చలేదుటే అంది. నీకోసమే చూస్తున్నానమ్మా, ఇదిగో అయిపోయింది అంటూ అమ్మ చేతులు తుడుచుకుంది. మా ముగ్గురికి హాల్లో వరుసగా మంచాలు వాల్చి పక్కలు వేసింది. నా మంచం మీద పడుకుని నిద్రపోయినట్లు నటిస్తున్నాను. కళ్యాణమూర్తుల అలంకరణ గురించి తన్మయత్వంతో వర్ణించింది అమ్మమ్మ. దేవుడి కళ్యాణం గురించి చెబుతుంటే తన పెళ్లినాటి ముచ్చట్లు జ్ఞాపకం వచ్చాయి కాబోలు, చెప్పనారంభించింది.
నిజమేనమ్మా, దేవుడు కళ్యాణం చూస్తుంటే నా పెళ్ళే జ్ఞాపకం వస్తుంది సుమా. నాకప్పటికి 12 ఏడు. అమ్మవారి విగ్రహంలా పొట్టిగా ఉండేదాన్ని, బంగారు తీగలా మెరిసిపోతుంది అనేవారంతా. మీ బాబాయికి 20 ఏడు, పచ్చగా బంగారం కడ్డీలా మెరిసిపోయేవారు. నిజంగా ఎంత అందంగా ఉండేవారని. గంగావతరణం బొమ్మ చూసావా? నడుముకి చేతులు బిగించి సిద్ధంగా నుంచుని ఉంటాడు ఈశ్వరుడు. అచ్చంగా అలాగే ఉండేవారే తల్లి. పెళ్ళినాడు ఆయన చూసినప్పుడే నా పంచప్రాణాలు తీసి ఆయన పాదాల దగ్గర పెట్టేశానే అమ్మ. ఆ మహారాజు ఎందుకో తెలియదు ప్రాణం కన్నా తీపిగా చూసుకునేవారు నన్ను. ఆయనంటే నాకెంత భక్తి తాత్పర్యాలో అంత చనువును. ఏదో చెప్పేస్తున్నాను, ఇంతకీ కుర్రనాగమ్మ పడుకున్నాడా అంది అమ్మమ్మ. కళ్ళు గట్టిగా మూసుకుని దొంగ నిద్ర నటిస్తున్నాను, ఒళ్ళు కదపడం లేదు. నిద్రకి దొంగ నిద్రకి తేడా ఉంటుందేమో, అమ్మమ్మకి తెలిసిపోతుందేమోననిపించి నవ్వు వచ్చింది. అమ్మో, ఎలా నవ్వడం? అమ్మ నన్ను ఒకసారి పరీక్షగా చూసింది. వాడికి ఎప్పుడో నిద్ర పట్టేసిందమ్మా అంది. పోనీలే వెర్రినాగమ్మ అనుకుంటూ తృప్తి పడింది అమ్మమ్మ. అవునుగాని పిన్ని, బాబయ్య గారితో దాంపత్య జీవితం సుఖంగా గడిచిందా? అవ్వా, అదేమిటే అలా అడుగుతావు? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లుందే వెర్రి తల్లి అంటూ అంత జ్ఞాపకాల దుఃఖభారంలోనూ హాయిగా నవ్వింది అమ్మమ్మ. క్షణం ఆగి మళ్ళీ చెప్పనారంభించింది. ఆ మహారాజు ఆజ్ఞ కాలేదు కనుక ఇలా బతుకుతున్నాను, కానీ లేకపోతే ఆయనతో పాటే చితి ఎక్కి ఉండేదాన్ని కాదుటే. ఏమిటో మనం అనుకుంటాం, కానీ మన చేతిలో ఏముంది అమ్మాయి? ఇంతమంది పిల్లల్ని భగవంతుడు నాకు అప్పగించాల్సి ఉండగా తప్పించుకోవడం నా తరమా చెప్పు. అమ్మ ఏమీ చెప్పలేదు. ఏమో ఆలోచించుకుంటోందో అమ్మమ్మ కూడా మాట్లాడలేదు. కానీ మౌన క్షణాల నిండా అమ్మమ్మ తేజస్సు వెలిగిపోతోంది. శూన్యం నిండా అమ్మమ్మ తేజస్సే ప్రసరిస్తోంది. అమ్మ ద్వారా విన్న అమ్మమ్మ సంగతులు నాకిప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటాయి. భూమి మీద వచ్చే కొద్దిపాటి ఆదాయం ఆవిడ ఖర్చులకు చాలలేదు. 10 ఎకరాల మాగాణి క్రమంగా అమ్ముకుంటూ వచ్చింది. ఇక 3 ఎకరాలు మిగిలింది. 10 మంది కూతుళ్లలోనూ ఎవరింట ఏ పురుడు పుణ్యం వచ్చినా ఒక కార్డు ముక్క రాస్తే చాలు, చేతిములగా డబ్బు తీసుకుని బయలుదేరేది అమ్మమ్మ. ఆ పుట్టిన పాపకి ఆడా మగ విచక్షణ లేకుండా వెండి బంగారు వస్తువులు పెట్టేది. అందుకే ఇప్పటికీ 7 జానికమ్మలు వెలిశారు, 3 జానకిరాములు పెరుగుతున్నారట. మొత్తానికి అమ్మమ్మ ఒక పెద్ద కుటుంబానికి మూల విరాట్గా రూపొందింది. ఆవేళ తెల్లారగట్లే లేపేసింది అమ్మమ్మ. మహాశివరాత్రి మరి, తూర్పు తెల్లవారకముందే స్నానాలకి బయలుదేరాం. అయినా అప్పటికే జనం బాగా కమ్మేశారు. నేను అమ్మమ్మ నలిగిపోకుండా చూడటమే అమ్మకి బ్రహ్మ ప్రళయం అయింది. స్నానాలు, అభిషేకాలు, పూజలు సజావుగా జరిపి ఇంటికి వచ్చేసరికి 10 గంటలైంది. ఆవేళ అమ్మ అమ్మమ్మ ఉపవాసం. అమ్మమ్మ ఆ 4 గారెలు తినడం కూడా మానేసింది, పాలు మాత్రం తాగింది. అమ్మ పెరుగు అటుకులు తింది. నేను ఉపవాసం ఉంటానని సరదా పడితే ఇద్దరూ ఖయ్యమన్నారు. నా కోసం వండి పెట్టింది అమ్మ. పాలు తాగిన అమ్మమ్మ జపంలో కూర్చుంది. లేచేసరికి 3 గంటలైంది. అస్తమయం వరకు అమ్మమ్మ శివధ్యానంలోనే ఉంది. కీర్తనలు, శ్లోకాలు చదువుకుంటూనే ఉంది. ఆవేళ సూర్యుడు గొప్ప ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు. అంతకన్నా అమ్మమ్మే ప్రకాశవంతంగా మెరిసిపోతోంది. నడుములు వాల్చేసరికి రాత్రి 10 గంటలైంది. మాటలు సాగడం లేదు. అందరూ మౌనంగా ఉన్నాం. ఏమే అమ్మాయి, కునుకు పట్టిందే అంది అమ్మమ్మ. అబ్బే లేదమ్మా, నీ జీవితం గురించే ఆలోచిస్తున్నాను. అదేమిటో
నీ వరస బాగుందమ్మా. నా గురించి ఆలోచన ఏమిటే వెర్రి తల్లి? నాకంటే సుఖము ఆనందము ఎవరికుందే ఈ లోకంలో? నాకు ఆ భగవంతుడి గురించి, ఆ మహారాజు గురించి తప్ప చింతే ఉంది. ఆయన నాకు పిల్లల్ని ఇవ్వకపోతేనే భగవంతుడు ఇంతమంది మంచి వాళ్ళని సంతానంగా ప్రసాదించాడా? ఇక నాకు లోటేమిటి అంది అమ్మమ్మ దీర్ఘాలు తీస్తూ కొండంత ధీమాగా. నీకు లోటేమిటే పిన్ని? అది కాదు, నీ జీవితం గురించి తలుచుకుంటుంటే అంటూ అమ్మ అర్ధోక్తిగానే ఆపేసింది. అమ్మమ్మ వెంటనే అందుకుంది, అసలు అలాంటి వాక్యాలు పూర్తి కావడం ఆమెకు ఎప్పుడూ ఇష్టం ఉండదేమో. బాగుందే నీ ఇల్లు బంగారంగాను, నా గురించే ఉందే. అయినా నిండా ములిగిన వారికి చలేమిటి, నీ చాదస్తం కానీ అని గంభీరంగానే అందా. ఇంతలో గొంతు జాలిగా మారింది. భగవన్ నామస్మరణ చేసుకుంటూ నిద్రపోయింది. ఆ మాట ఎన్నో రోజులు ఉండలేదు, మరో 4 రోజుల్లో బయలుదేరింది. అమ్మతో తన ప్రయాణం గురించి అమ్మమ్మ ఏవేవో వివరిస్తూ ఉంటే అకస్మాత్తుగా నాకు వెక్కి వెక్కి ఏడుపు వచ్చింది. వెళ్ళిపోకమ్మమ్మ అంటూ నా ఏడుపు రాగాలలోకి మారింది. ఈ మాట ఎందుకలా ఏడుపు వచ్చిందో నాకే తెలియదు. అమ్మమ్మ నన్ను దగ్గరకు తీసుకుంది. మళ్ళీ త్వరలో వస్తాను కదరా చిట్టి తండ్రి, ఏడవకమ్మా అంది. నా ఏడుపు తగ్గలేదు. ఒసే అమ్మాయి, వీడికి మంచి బట్టలు కుట్టించవే, ఇందా అంటూ 10 రూపాయలు తీసిచ్చింది. ఎందుకమ్మా, నేను కుట్టిస్తాలే అంటూనే పుచ్చుకుంది అమ్మ. తీసుకోకపోతే నానా గొడవ చేసేస్తుంది అమ్మమ్మ. అమ్మమ్మ వెళ్ళిపోయింది, కానీ ఏడుపు తగ్గలేదు. అమ్మమ్మ తరచూ వస్తూనే ఉంది. ఒక్కోసారి 4 రోజుల వరకు ఉంటూనూ ఉంది. ఎప్పుడు వచ్చినా తనతో కూడా ఎంతో వెలుగు సువాసన తెస్తూనే ఉంది. అవును, అమ్మమ్మ హారతి కర్పూరం వంటిది. తనంత తానే హుతమైపోతూ వెలుతురు పరిమళము ఇతరులకు అందిస్తుంది. ఆ అదృష్టం కొద్దిమంది దేవతామూర్తులకు మాత్రమే లభిస్తుంది. అమ్మమ్మ నిస్సందేహంగా దేవత. ఈ మాట రావడం మాత్రం నా జన్మలో మర్చిపోలేను. కార్తీక పౌర్ణమి 4 రోజులుందనగా వచ్చింది. వస్తూనే అమ్మతో, కుర్రనాగమ్మ పుట్టినరోజు కదా అని అర్జెంటుగా వచ్చేసానే. నా పుట్టినరోజు గురించి అమ్మమ్మకి ఎంత జ్ఞాపకమో. అమ్మ అదే అంటూ హాయిగా నవ్వింది. మళ్ళీ అమ్మమ్మ అంది, ముందు బెజవాడ వెళ్ళి సీతాపశాస్త్రి దగ్గర 4 రోజులు గడుపుదాం అనుకున్నాను. తర్వాత దారిలో కామేశ్వరిని సత్యవతిని వర్ధనమ్మని చూసి తర్వాతనే నీ దగ్గరకు వద్దాం అనుకున్నాను అంటూ నన్ను దగ్గరకు పిలిచింది. అప్పుడు చూశాను, ఎందుకనో అమ్మమ్మ కొంచెం చిక్కింది. అయినా మరింత తెల్లగా ఉంది, మరింత కాంతిగా మెరిసిపోతుంది. మనిషి మాత్రం నిలుచున్న తడపలా నీరసంగా తడబడుతోంది. ఈ మాట ఎప్పుడూ తెచ్చుకునే నల్లరంగు ట్రంకు పెట్టి తేలేదు, చేంతాడు బిగించి లేదు, విజయనగరం వెదురుబుట్ట లేదు, చేతి సంచి లేదు. అన్నిటికీ మారుగా ఒక మంచి తోలు సూట్ కేసు, ఒక పేము సజ్జా ఉన్నాయి. ఇదేమిటమ్మమ్మోయ్ పెట్టి మార్చేశావే? అవునురా కనిపెట్టావు అంటూ అమ్మ వైపు తిరిగింది. ఆ లక్ష్మీపతికి నా పాత పెట్టి చూసి అభిజాయిత్యం తోచింది కావోలు. ఇది నా కోసం తెచ్చి ఏడాదయింది, శతపోరుతున్నాడు. ఈ మాట పట్టుపట్టేశాడేవు. అవును, వేడి నీళ్లు ఉన్నాయో, పడేయాలా? త్వరగా చూడు, మనకి బోలెడు పనుంది ఈవేళ అంది అమ్మమ్మ. ఏమిటా పని అని అమ్మ అడగలేదు, ఎక్కడి నుంచి వస్తున్నది అడగలేదు, విశేషాలేమిటని అడగలేదు. వచ్చి రాగానే బండివాడి నుంచి సామాన్లు పుచ్చుకొని లోపల బల్ల మీద పెట్టింది. అలవాటుగా వంగి అమ్మమ్మ పాదాలకు నమస్కరించింది. ఈ మాట మళ్ళీ అమ్మమ్మ దృష్టి నా మీద ప్రసరించింది. బాబూ, నీకు 16-17 వస్తుంది తెలుసా, బాగా చదవాలి, గొప్ప మార్కులు తెచ్చుకోవాలి, స్కూలు ఫైనల్లో ఫస్టుగా పాస్ అవ్వాలి, గొప్ప చదువులు చదవాలి, గొప్పవాడివి కావాలి.
నీవు పెద్దవాడి అవడం నేను చూడను. నేను లేకపోయినా నా మాట జ్ఞాపకం ఉంచుకోవాలి సుమి. నువ్వేం చేసినా ఎలా ఉన్నా నీ మీద నీకు విశ్వాసం పెరిగే రీతిగా నడుచుకోవాలి, తెలిసిందా అంది. నిజానికి ఆవిడ మాటల అంతరార్థం నాకంత బాగా తెలియలేదు, ఏం చెప్పాలో తోచలేదు. సందేహంగానే తలాడించాను. మళ్ళీ ఆవిడ అందుకుంది, నీకు సరిగా తెలియలేదు కదూ వెర్రి నాగమ్మ, ఆ మాట చెప్పడానికి సిగ్గేం, వెంటనే అర్థం కాకపోయినా పర్వాలేదు, ఆ మాట మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటివా, అనుభవంలో అదే తెలిసి వస్తుంది అంది. ఇంతలో అమ్మ మేమున్న హాల్లోకి రావడం చూసింది. ఏమమ్మా నీళ్ళు కాగే ఉన్నాయి పిన్ని, స్నానానికిలే. నువ్వు కూడా రా, సాయం చేదువు గాని, కొంచెం నీరసంగా ఉంది. ఈ మాట అమ్మమ్మ నడత, మాట్లాడే రీతి ఎంతో విచిత్రమైన మార్పు పొందింది. మాటలు ఎప్పుడూ లేనంత తొందరగా వస్తున్నాయి. ఇదివరకు తన పనులు ఎవరిని ముట్టుకొనిచ్చేది కాదు. ఇదివరలో మాటలు తాపీగా దీర్ఘాలుగా సాగేవి. ఇప్పుడు ఆ సంగీతం అదృశ్యమైంది. కానీ ఒంటికి చందన తైలం పూసుకోవడం మానలేదు. తెల్లగా సూర్యకాంతిలా మెరిసే గ్లాస్కో పంచి కట్టుకోవడం మానలేదు. సజ్జలోంచి తన దేవుణ్ణి బయటపెట్టి పూజ చేసుకోవడం మానలేదు. ఆ పనులన్నీ యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. మరో డబ్బా తీసి అమ్మకిస్తూ, అమ్మాయి ఇందులో సగ్గుబియ్యం ఉన్నాయి, పాలతోటే ఉడికించి బాగా ఉడికిన తర్వాత దింపి పంచదార వెయ్యి, నీళ్లు పోయకు. నేను గారెలు కూడా మానేశాను తెలుసా, ఎంతో వద్దు సుమి, చిన్న గిన్నె లేదు దానిలో పెట్టు, అదే ఒక పూట తింటాను అంది. అదేమిటి పిన్ని, కాస్త పాయసం తిని ఎలా ఉంటావమ్మా, వైద్యులు ఇంకేమీ తినకూడదన్నారా? ఒకళ్ళు తినవద్దనేదేమిటే తల్లి, నిండా ములిగిన దానికి చలేమిటి? ఆ కొసమాట అమ్మమ్మ అంటుండగానే నేను లోపల నుంచి హాల్లోకి వచ్చాను. మామూలుగా దీర్ఘం తీసేసరికి నవ్వు వచ్చింది. నవ్వుతూ చూశాను. ఆవిడ కూడా నవ్వింది. ఏరా బాబు, స్కూల్కి వెడుతున్నావా, పోనీ ఈ 4 రోజులు మానేయకూడదురా. అబ్బే ఎలా, పాఠాలు పోవుటే అమ్మమ్మ? పోనీ ఈవేళకి మానేయి, మనకు బోలెడు పని ఉంది, బయటికి వెళ్ళాలి అంది అమ్మమ్మ. సర్లే అయితే వెళ్ళి పెందరాళ్ళే వచ్చేస్తాను అన్నాను. అన్నట్లే 12 గంటలకే వచ్చేశాను. అమ్మమ్మ పీట మీద కూర్చుంది. అమ్మ భోజనం చేస్తూ ఉంటే కబుర్లు చెప్తోంది. నేను లోపలికి వచ్చాక విన్న మాటలు మాత్రం ఇవి, మొన్న దసరా దశమి నాడు మీ బాబాయ్ తద్దినం కాదుటే లక్ష్మీపతే పెడతాడు, అద్దీకం అన్నమాటే కానీ ఒక పెళ్లిలా జరుపుతాడు. ఆవేళ బ్రాహ్మల భోజనాలు అయ్యాయి, నేను వారి ప్రసాదం 2 గారెలు తిన్నాను అంతే, స్మారకం తప్పి పడిపోయాను. మెలకు వచ్చాక తెలిసింది, ఆ మహారాజు స్వయంగా వచ్చి ఉపదేశం చేసి వెళ్ళారు. నాకింకెంతో వ్యవధి లేదు, వారి ఆజ్ఞ అయిపోయింది. రేపు మార్గశిర పౌర్ణమికి నాకు 80 ఏళ్ళు వస్తాయి. వారి ఆప్తీకానికి తిన్న 2 గారెలు తప్ప మళ్ళా ముట్టలేదు, ఒళ్ళు కూడా బాగుండటం లేదు. ఉన్న 3 ఎకరాలు అమ్మేశాను, 15,000 వచ్చింది, తక్కువే అనుకో, అయినా చాలా పనులు చేయాలి, నా పిల్లలందరికీ ఏర్పాట్లు చేయాలి అంటూ సుదీర్ఘంగా చెప్పింది అమ్మమ్మ. అమ్మ ఊకొడుతోంది, హావభావాలు ప్రకటిస్తోంది. భోజనం ముగించింది, నాకు అన్నం వడ్డించింది. అమ్మ మొహం చూస్తూ భోజనం చేస్తుంటే నా మనసులో ఏవో మూగ వేదనలో భావాలో తారట్లాడాయి. బండి తెస్తానని ఎంత చెప్పినా వినక అమ్మమ్మ నడిచే పెడతామంది. అమ్మకి కానీ నాకు కానీ ఆవిడ మనసులో ఉన్న ఆ బోలెడు పని ఏమిటో తెలీదు. తిన్నగా బట్టల కొట్ట దగ్గరకు తీసుకువెళ్ళింది. ఎంత వద్దన్నా వినకుండా నాకు అమ్మకి బోలెడు బట్టలు తీయించింది. మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటానో లేదో, నువ్వేమీ మాట్లాడకు అంటూ నోరు నొక్కేసింది. బాబు
పెద్ద చదువులకు ఎడుతున్నాడా, దొరలా ఉండాలి అంటూ అమ్మమ్మ నన్ను చూసి మురిపెంతో నవ్వింది. ఆవిడ మాట కాదనేదెవరు. అమ్మమ్మకే ఆలోచన కలిగినా ఎవ్వరూ ఆటంకపరచలేరు. తోచినట్టు చేయవలసిందే. మంచి దర్జీని పిలిపించింది. సూటు ఎలా కుట్టాలో పురమాయించింది. కొలతలు తీసుకోమంది. బట్టలు పట్టుకుని దర్జీ వెళ్ళిపోయాడు. కొట్టు దిగుతూ అమ్మమ్మ అంది కదా, ఏమో సుశీలమ్మ తల్లి, నువ్వేమీ మొహమాట పడకు, నీకేం కావాలో చెప్పు, రేపు మనదవునో కాదో. అయ్యో ఇంకానా, నిండా ములిగిన దానికి చలేమిటన్నట్లు. అమ్మ ఏమీ మాట్లాడలేదు. సరేనర్రా, తల్లికి కొడుక్కి సరిగ్గా సరిపోయింది, పదండి అంటూ మమ్మల్ని ఇద్దరిని ఆంధ్రా బ్యాంకుకు తీసుకుపోయింది. ఏజెంటుతో ఏదో మాట్లాడింది. నాకు తెలిసింది మాత్రం చాలా కొంచెమే. నా పెద్ద చదువుల కోసమని 1500 బ్యాంకులో వేస్తోందని. అమ్మ నేను కలిసి సంతకం చేస్తే తప్ప ఇవ్వరట. అంతే. ఇదంతా చూసి మా అమ్మ చెంగు మొగాను కట్టం పెట్టుకుని అక్కడే వెక్కి వెక్కి ఏడ్చేసింది. నేనేమీ అనలేదు. ఏమంటాను, అమ్మమ్మ చెప్పినట్లు కుర్రనాగమ్మను. ఏమిటే తల్లి అట్టహాసం, నీకేమైనా మతిపోయిందా, పోనీలే, నా మీద ఇష్టం లేదేమో చెప్పు, మానేస్తాను, నా మనవడికి నేనా మాత్రం పెట్టుకోతగనంటావా, అయ్యో రాత అంటూ కొంచెం గట్టిగా దీర్ఘాలు తీసింది. ఏమిటో పిన్ని, ఎందుకు చెప్పు ఇదంతా. అదిగో ఆ మాట అనొద్దన్నాను. ఇంకేమన్నా అన్నావంటే నా నోటి నుంచి మంచి మాటలు రావు, తెలిసిందా. ఇంత బ్రతుకు బ్రతికిన దాన్ని నా నోట చెడ్డ మాటలు అనిపించాలని ఉందా చెప్పు. అది కాదు పిన్ని, నీ రుణం నేను ఎలా తీర్చుకుంటానమ్మా. ఛా, తల్లికి కూతురికి రుణమేమిటే పిచ్చి తల్లి, అయినా నాదేముందే, ఆ మహారాజు ఆజ్ఞ ప్రకారమే చేస్తున్నాను, పదండి. ఆవేళ కార్తీక పౌర్ణమి, నా పుట్టినరోజు. నాకు 16 వచ్చాయో లేదో తెలియదు కానీ కావాలని ఆనాడే పుట్టినంత ఆనందంగా ఉంది. ఆవేళ ఉదయం నుంచి నా మనసు నిండా గొప్ప వెన్నెల కాస్తూనే ఉంది. అమ్మమ్మ మా పాలిటి సాక్షాత్తు దేవతలా కనిపించింది. ఆమె బట్టలు కుట్టించినందుకు కాదు, నా పేర బ్యాంకులో డబ్బు వేసినందుకు కాదు. పెందరాళే ఆవేళ అమ్మమ్మే నన్ను నిద్రలేపింది. స్వయంగా అక్షతలు నా తల మీద వేసి దీవించి నూనె పెట్టింది. నా తలంటు కార్యక్రమం ముగిసింది. దర్జీ తెచ్చిన కొత్త బట్టలు కట్టుకున్నాను. సూటు వేసుకుంటే కొత్త వేషం ఏదో వేసినట్లు నాకెంతో ముచ్చటగా ఉంది. చూసావే, నీ కొడుకు అచ్చంగా దొరలాగే ఉన్నాడు. నాకు తెలియదుటే, నువ్వేదో అంటావు కానీ వాడి ఛాయకి అందానికి ఎంత బాగా అమరిందో చూడు అంటూ అమ్మమ్మ ముచ్చట పడిపోయింది. నాకు కావలసిన పిండి వంటలు చేయించి పెట్టించింది. మరో 4 ఉండమని ఎంత బతిమాలినా వింది కాదు. నాకింకెంతో వ్యవధి లేదర్రా అంటూ పెట్టే బేడా సర్దుకుంది. మర్నాడు 3 బండికి భీమవరం బయలుదేరింది. వెళ్తూ అమ్మని దగ్గరకు పిలిచి 200 చేతికిచ్చి, ఇవి నీ దగ్గర ఉంచు తల్లి, నేను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాను. అమ్మ సందేహిస్తూనే పుచ్చుకుంది. చేతులు వణికాయి, కళ్ళు నీళ్లు క్రమ్మాయి. అమ్మమ్మ అదేం పట్టించుకోలేదు. నన్ను దగ్గరకు పిలిచింది. బుగ్గలు పుణికింది. నేను చెప్పిన మాటలు జ్ఞాపకం పెట్టుకుంటావు కదూ అంది. అంతే, మరేమీ చెప్పలేదు. ఆవేళ అమ్మమ్మని రైలెక్కించి వస్తూ అమ్మ నేను వెక్కి వెక్కి ఏడ్చాం. అది మొదలుగా నాకిప్పటికీ అమ్మమ్మని తలుచుకుంటే చాలు కన్నులు తొలకరి మబ్బులైపోతాయి. అలా అమ్మమ్మ వెళ్ళిందా, ప్రతిరోజు అమ్మ నేను ఒక్క మారైనా ఆవిడ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. నెలకో 15 అమ్మమ్మ తాను ఎక్కడున్నది, ఆరోగ్యం ఎలా ఉన్నది క్లుప్తంగానైనా ఉత్తరాలు రాసేది. ఈ మారంచేతో 2 ఉత్తరమే రాలేదు. నేను చదువులో పడ్డాను. అమ్మమ్మని తలుచుకుని పుస్తకం పట్టుకుంటే ఎలాంటి పాఠమైనా క్షణంలో వచ్చేది. దీపం పెట్టు కూర్చుంటే చుట్టూరా కాంతిలో అమ్మమ్మే ఎదురై నాకెంతో ధైర్యం చెబుతున్నట్లుండేది. అమ్మమ్మ కాంతి
సూర్యుడికి చంద్రుడికి దీపాలకి అతీతమైంది కావోలు. శివరాత్రి దగ్గర పడుతోంది. అమ్మమ్మ తప్పకుండా వస్తుందని అమ్మ నేను గంపెడాస్తో ఎదురు చూస్తున్నాం. అమ్మమ్మ పడుకునే పరుపు బాగా మాసి తూట్లు పడుతోంది. దానికి కొత్త గుడ్డ కుట్టించి దూది ఎక్కించి పరుపు కుట్టించింది. అమ్మ నేను కలిసి మంచం కూడా బిగించాం. శివరాత్రి వచ్చేసింది, కానీ అమ్మమ్మ రాలేదు. ఏమిటో మా ఇద్దరికీ తోచలేదు. స్నానాలకు కూడా వెళ్ళలేదు. మనసు ఎందుకో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అమ్మకి మరీ దిగులుగా ఉంది. వంట ప్రయత్నం కూడా చేయకుండా వీధి హాల్లో అమ్మ నేను దిగాలుపడి కూర్చున్నాం. అమ్మమ్మ గురించే మాట్లాడుకుంటున్నాం. వీధిలోంచి కేక వినిపించి పరుగు పెట్టాను. ఇంకేముంది? టెలిగ్రామ్. అమ్మమ్మ చనిపోయిందని, వెంటనే బయలుదేరి రమ్మని లక్ష్మీపతి గారు. ఆ వాక్యం చదివి వినిపించేసరికి అమ్మ మ్రాన్ పడిపోయింది. ఇలాంటి ఉప్పెనేదో వస్తుందని నాకు ఉదయం నుంచి తడుతూనే ఉందిరా బాబు. లే, పెట్టులోని బట్టలు నా బట్టలు సర్దు. ఇంకేముంది? పద, బయలుదేరుదాం. అమ్మ కానీ నేను కానీ బావురుమ నేడవలేదు. కన్నీళ్లు మాత్రం ఎంత తుడుచుకున్నా ఆగడం లేదు. టెలిగ్రామ్ చేరిన ఒక గంటకే రైలెక్కాం. ప్రయాణం చేస్తున్నంతసేపు అమ్మ నాతో ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఇద్దరము ముఖముఖాలైనా చూసుకోలేదు. మేము లక్ష్మీపతి గారింటికి వెళ్ళేసరికి అమ్మమ్మ హాయిగా నిద్రపోతున్నట్లే ఉంది. ఒంటి నిండా రంగురంగుల పువ్వులు ధరించింది. గొప్ప సువాసనగా అగరువత్తులు వెలుగుతున్నాయి. ఒళ్ళంతా హారతి కర్పూరం పొడి వాసనలు చిమ్ముతోంది. అప్పటికప్పుడే ఇద్దరు ముగ్గురు కూతుళ్ళు వచ్చారు. ఇద్దరు కొడుకులు కూడా వచ్చారు. ఆ ఊళ్ళో జనం ఎంతమంది వచ్చారో! వెడుతున్నవారు వెడుతూ ఉంటే వస్తున్నవారు వస్తూనే ఉన్నారు. సుశీలమ్మ తల్లి వచ్చేవా, మనకింకా అమ్మలేదు అంటూ బావురుమన్నారు లక్ష్మీపతి గారు. లక్ష్మీదేవమ్మ మాట చెప్పనే అక్కర్లేదు. అమ్మని కావలించుకుని ఒక్కటే రొదగా ఏడుస్తోంది. అమ్మ అందరినీ తప్పించుకుని వెళ్ళి అమ్మమ్మ మీద పడిపోయింది. నెత్తి నోరు బాదుకుంటూ అప్పుడు బావురుమంది. నేను మరో ప్రక్క అమ్మమ్మ చేతిని పట్టుకుని కూనిరాగాలు తీస్తున్నాను. లక్ష్మీపతి గారింటి ఆవరణలో జనం పోగులు పోగులుగా ఉన్నారు. ఎవరి నోట విన్నా జానికమ్మ గారి కీర్తిగానమే వినిపిస్తోంది. అమ్మమ్మ పడుకున్న దగ్గరికి అప్పుడే వచ్చారు ఒక ముసలాయన. కర్ర ఊతంతో వంగిపోయి నడుస్తున్నాడు. తొక్కలు వ్రేలాడుతున్నాయి. వచ్చి తల దగ్గర కూర్చున్నారు. జానికమ్మ తల్లి వెళ్ళిపోయావా అన్నాడు వణుకుతున్న గొంతుతో. మహాతల్లి దీపంలా వెలిగింది, దీపంలాగే వెళ్ళిపోయింది. మనమే దురదృష్టవంతులం. అయినా ఎవరు ఏడవకూడదమ్మా. ఆ మహనీయురాలు దేవత. మన ఏడుపులు చూడలేదమ్మా. ఎందరి కష్టాలు కాదుకుందో, ఎన్నెన్ని గుప్తదానాలు చేసిందో మహాతల్లి అంటున్నాడు ఆయన. ఏడవద్దంటూనే ఆయన వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకల్లా అమ్మమ్మ కూతుళ్ళు 10 మంది వచ్చారు. కొడుకులు 4 జమా జట్టిల్లా సిద్ధంగానే ఉన్నారు. 3 కొడుకులు 3 భుజాలు కాయగా వర్ధనమ్మ పిన్ని భర్త నారాయణమూర్తి 4 కొమ్ము కాశారు. లక్ష్మీపతి గారు తలగోరు పట్టారు. వెనకగా కూతుళ్ళంతా నడవగా అమ్మమ్మ పూలరథం కదిలింది. ఇందాక వచ్చిన ముసలాయన, శ్మశానానికి స్త్రీలు రావడం రివాజు కాదమ్మా, మీరు వెనక్కి తగ్గండి, ఆవిడకేం మహనీయురాలు, వెళ్ళిపోతోంది అన్నారు. అయినా ఒక్కరూ వినిపించుకోలేదు. జానికమ్మ అక్కయ్య మాత్రం నన్ను పట్టేసుకుని వెళ్ళనిచ్చింది కాదు. అమ్మమ్మకి అగ్ని సంస్కారం చేస్తుంటే ఏదో తేజస్సు లేచి ఆకాశంలోకి వెళ్ళిపోయిందట. స్పష్టంగా తనకి కనిపించిందని వర్ధనమ్మ పిన్ని సత్యవతి పిన్నితో చెబుతుండగా నేను విన్నాను. లక్ష్మీపతి గారు కర్మ 10 రోజులు వైభవంగా జరిపారు. పెద్ద పెళ్లిలాగే జరిగింది. వెనక ముందు చూడకుండా దశదానాలు చేశారు. ప్రతిరోజు ప్రతివారు అమ్మమ్మ గురించే మాట్లాడుకునేవారు. ఆ నోటా వినగా నాకు తెలిసిందేమిటంటే, అమ్మమ్మ తన డబ్బంతా కొడుకులకి కూతుళ్ళకి
తనకి తోచిన విధంగా ముట్ట చెప్పిందట. ఇంతకీ అమ్మమ్మ వెళ్ళిపోయింది. ఆవిడ సంచరించే దీపం వంటిది. ఆమె ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళ మొగాలు కాంతిలో తళతళలాడేవి. అలా నడిచి ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ చీకటి వ్యాపించేది. ఇప్పుడు ఆమె మళ్ళీ తిరిగి రాదు. ఆ దీపం ఏ ఆవలి లోకాలకు వెళ్ళిపోయిందో, ఎన్ని మొగాలపై చీకటి పడిపోయిందో. ఇది సంచారిణి దీపశిఖ. అరుదుగా కనిపించే సంచారిణి దీపశిఖలు వెలుగుల్లో తడిపి వెళ్ళిపోతుంటాయి. ఆ వెలుగులో తడిసిన వాళ్ళందరూ ధన్యులే. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.